वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो वासुदेवाय। भगवते वासुदेवाय। ఎంతవరకు చదువుకున్నామండి? 29వ అధ్యాయం, 3వ స్కందం, 29వ అధ్యాయం. 22 అయిపోయాయి ప్రభుజీ. ఓకే, 22 అయిపోయాయి. సో భక్తి యోగం గురించి హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. సో భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు, భక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు 22వ శ్లోకంలో చూస్తే, మందిరమునందు శ్రీ విగ్రహమును ఆరాధించుచున్నను పరమాత్ముని రూపమును రూపమున భగవానుని సర్వజీవ హృదయముల యందు నెలకొని ఉన్నాడు అని ఎరగని వాడు నిక్కముగా మూఢుడే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంత టెంపుల్స్కి పోయినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విగ్రహారాధన చేసినా, చూడటానికి నేను భక్తి చేస్తున్నాను అని నీకు అనిపించినా కానీ దాని బేసిక్స్ ఏంటో తెలుసుకోకుండా పరమాత్మ ఎక్కడున్నారు అనేటువంటి విషయం, మనలో కూడా పరమాత్మ ఉన్నారు అనేటువంటి, అంటే మినిమం జ్ఞానం అనేటువంటిది లేకుండా, అంటే ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి అంటే భౌతికమైనటువంటి జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటంటే భగవంతుడు ఎవరు, భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త సృష్టిని వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే అదే నిజమైనటువంటి జ్ఞానం. సో అలాంటి జ్ఞానాన్ని కనుక మనం పొందకుండా చేసేటువంటిది భక్తి కాదు, అంటే దాన్ని మూఢభక్తి అంటారు. సో అలాంటి మూఢభక్తి వల్ల మనకు వచ్చేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. దాన్ని ఇక్కడ ఒక ఉదాహరణలో పోలిస్తున్నారు చూడండి. బూడిద ఎందు ఆహుతులను వసుగు వానితో అతనిని పోల్చవచ్చును. యాక్చువల్గా యజ్ఞం చేసినప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల నుంచి, యజ్ఞగుండంలో కొన్ని కొన్ని ప్లేసెస్ నుంచి పొగ వస్తూ ఉంటుంది, అంతా మంట రాదు, కొంత ప్లేస్లో మంట వస్తుంది, కొంత ప్లేస్లో పొగ వస్తుంది అన్నమాట. సో మనం ఇచ్చేటువంటి ఆహుతి ఎప్పుడైనా మంటలో ఇవ్వాలి, కానీ ఆ పొగ వచ్చే దగ్గర ఇవ్వకూడదు. సో ఆ పొగ వచ్చే దగ్గర కనుక మనం నెయ్యి వేసినా, ఆ పొగ వచ్చే అది యాక్చువల్గా యజ్ఞగుండంలో యాక్చువల్గా అది నోస్ అన్నమాట. ఎక్కడైతే నోస్ అంటే అగ్నికి నోరు కాదు, నోస్ అది, అంటే అక్కడి నుంచి మనకి ఏ విధంగా అయితే మన బ్రీతింగ్ అవుతుంటుందో అక్కడ పొగ వస్తుంటుంది అన్నమాట. సో అక్కడ మనం వేస్తే ఏమవుతుంది అంటే అది కరెక్ట్గా ఫలించదు అన్నమాట. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు మనం నోటితోనే తినాలి, ముక్కుతో తినకూడదు. సో ఆ విధంగా మనం ఒకవేళ కనుక ఆహుతిని కనుక ఆ పొగలో వేస్తే అది ముక్కుతో తిన్నట్లు అవుతుంది అన్నమాట. సో దానివల్ల అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నారు, బూడిదలో కనుక మనం ఏదైనా ఆహుతి వేస్తే దాంతో పోల్చవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే బూడిదలో ఆహుతి వేస్తే ఏమవుతుందండి అంటే యజ్ఞం అదేమి రగలదు అన్నమాట. యజ్ఞగుండం అనేది రగలదు. సో ఆ తర్వాత శ్లోకం 23వ శ్లోకం అండి. ఈరోజు 23 నుంచి స్టార్ట్ చేద్దాం. 3వ స్కందం, 29వ అధ్యాయం, 23వ శ్లోకం. ద్విషత పరకాయే మాం, ద్విషత పరకాయే మాం, మానినో భిన్న దర్శినః, మానినో భిన్న దర్శినః, భూతేషు బద్ధ వైరస్య, భూతేషు బద్ధ వైరస్య, న మనః శాంతి మృచ్చతి, న మనః శాంతి మృచ్చతి. నాకు వందనములను అర్పించినను, నాకు వందనములను అర్పించినను, ఇతర దేహములను ద్వేషించువాడు భేదబుద్ధి కలవాడై మానసిక శాంతిని పొందుకుంటును. ఇతర జీవులు ఎడ అతడు బద్ద వైరమును కలిగి ఉండటమే అందులకు కారణము. సో ఇక్కడ కపిల భగవానుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు, భక్తుడికి ఉండాల్సినటువంటి, ఉండకూడనటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే కపిల భగవానుడు భక్తుడు ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు, కాబట్టి దాని నుంచి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవచ్చు. సో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, బయట చేయాల్సినటువంటి పాపకర్మలన్నీ చేసేసి, లేకపోతే మనకి మన యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా మందిరానికి వెళ్ళిపోయి పూజలు చేసి భగవంతుడి విగ్రహాన్ని చూసి నమస్కరించినంత మాత్రాన మనకి ఆ పవిత్రత అనేది రాదు. ఇంకా ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మనకి మానసిక శాంతి అనేది రాదు అనేటువంటి విషయాన్ని చెప్తారు.
సో అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే భగవంతుడి ముందు ఎలా ఉంటామో అలానే మనం ప్రతి వ్యక్తి ముందు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ శాంతి అనేది వస్తుంది, అందరితోటి మనం ఇష్టపడేటువంటి వాళ్ళగా మారుతాము. ఇతర జీవుల యొక్క వైరం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ వైరం కలిగి ఉండడం అనేటువంటిది ఈ యొక్క భావన అన్నమాట. దాని వల్లనే మనం ఇలా ద్వేషిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ద్వేషభావం అనేటువంటిది లేకుండగా అంటే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ఎవరి మీదైనా ద్వేషభావాన్ని కలిగి ఉండి ఒకవేళ మందిరానికి వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన మనకి ఏ లాభం రాదు అని చెప్తున్నారు. కాబట్టి మందిరానికి వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన అన్నీ వచ్చేయు, దానికి తోడు మన యొక్క క్యారెక్టర్ని మన యొక్క ప్రవర్తనని అన్నిటినీ కూడా మార్చుకోవాలి. సో అందరి జీవుల్లోనూ పరమాత్మను చూడాలి, అప్పుడు మాత్రమే మనం అందరి జీవుల్ని కూడా గౌరవించగలుగుతాం. ఏ విధంగా అయితే మందిరంలో శ్రీ విగ్రహాన్ని చూసి గౌరవిస్తామో అదే విధంగా ఇతర వ్యక్తిని చూసి కూడా గౌరవించేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఇతర వ్యక్తి యొక్క శరీరం కూడా మందిరంలా భావించినప్పుడు. ఈ శ్లోకమునందు భూతేషు బద్ధ వైరస్య అంటే ఇతరుల యొక్క శత్రుభావము కలిగి ఉండుట, మరియు ద్విషత పరాక ద్విషత పరకాయే అంటే అన్య దేహముల యొక్క ద్వేషము అను పద సమూహములు ప్రధానమైనవి. ఇతరుల యొక్క ద్వేషభావము లేదా శత్రుభావము శత్రుత్వ భావము కలిగిన వాడు ఏనాడును సుఖానుభూతిని పొందడు, కనుక భక్తుని దృష్టి ఎల్లప్పుడూ చక్కగా ఉండవలెను. దేహ ఉపాధులను విస్మరించి అతడు కేవలం భగవదంశ సన్నిధిని మరియు పరమాత్ముని రూపమున సాక్షాత్తుగా భగవానుని సన్నిధిని మాత్రమే గాంచవలెను. విశుద్ధ భక్తుని దృష్టి అదియే. జీవుని దేహపరమగు భావ ప్రకటమును భక్తులు ఎల్లడను ఉపేక్షించును. సో నిజమైనటువంటి భక్తుడు అలా ఉండరన్నమాట. ఇవన్నీ కూడా ఈ ద్వేషము ఈ శత్రుభావము అనేటువంటిది ఏమిటి అంటే అది భౌతిక భావనలో అనమాట, అంటే దేహపర భావనలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో మనం ఈ దేహం అనుకున్నప్పుడు మాత్రమే అది అలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ దేహానికి పరంగా సో ఆ దేహానికి పరంగా మనం ఉన్నాము అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ ఈ యొక్క భావన ఈ ద్వేషం అనేటువంటిది ఉండదు అనమాట. అందరినీ ప్రేమించగలుగుతాం. భౌతిక దేహముల యందు బందీ అయి ఉన్నట్టి బద్ధజీవులను ఉద్ధరించుటకై భగవానుడు ఎల్లప్పుడూ ఆతురచిత్తుడై ఉండును అని ఇచ్చట తెలుపబడింది. కనుక భక్తుల భగవత్ సందేశమును అంటే భగవంతుని యొక్క కోరికను అట్టి బద్ధజీవుల కడకు గునిపోయి వాని కృష్ణ భక్తిలో జ్ఞానవంతులను చేయవలెను. ఆ విధముగా వారు దివ్యముగా ఆధ్యాత్మిక జీవనమునకు ఉద్ధరింపబడి వారి జీవితములు సఫలములు కాగలవు. కానీ ఇది మానవేతర జీవుల యందు సాధ్యపడదు. జీవులందరూ కృష్ణభక్తి భావనాయుతులగుట కేవలం మానవ సంగమనందే సాధ్యపడు. కానీ మానవేతర జీవులను కూడా ఇతర పద్ధతుల ద్వారా కృష్ణభక్తి భావనా స్థితికి తీసుకురావచ్చును. ఉదాహరణకు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి భక్తుడు శివానంద సేను ప్రసాదమును వసుగుట ద్వారా ఒక కుక్కను ఉద్ధరించను, అనగా మూడ జనులకు మరియు జంతువులకు చేయబడి ప్రసాద వితరణము కృష్ణభక్తి భావనకు అరుదించుటకు ఆ జీవులకు అవకాశం వస్తుంది. అదే శునకము శ్రీ చైతన్య మహాప్రభులు వారి పూరిక్షేత్రమును కలిసినప్పుడు భౌతిక స్థితి నుండి ముక్తిని పొందెను. సో ఇక్కడ ఒకటి ఒక విషయం చెప్తున్నారు. యాక్చువల్గా భగవంతుడు కోరుకునేటువంటిది ఏమిటి అనేటువంటి విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారండి అంటే భగవంతుడు యొక్క కోరికని తీరుస్తారు. అదే భౌతిక భావంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియాల యొక్క కోరికల్ని తీర్చుకుంటారు. కాబట్టి భక్తులు ఎప్పుడైనా సరే భగవంతుడు కోరిక ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ కోరికకి అనుగుణంగా తన కర్మలు ఉంటారు. అది ఇప్పుడు భగవంతుడి యొక్క కోరిక ఏమిటి అంటే ప్రతి ఒక్క బద్ధజీవుణ్ణి ఉద్ధరించి ఆ యొక్క బద్ధజీవుణ్ణి మళ్ళీ ఆ బద్ధస్థితి నుంచి ముక్తిని కలిగజేయడం, అది భగవంతుడి యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా మనము ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకానికి రావడం అనేది భగవంతుడికి ఏమి ఇష్టం లేదు. అప్పుడు ఆయన చాలా బాధపడతారు, వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఈ ఆధ్యాత్మిక లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని బాధపడతారు. కానీ భౌతిక లోకాన్ని మరి మన కోరిక మీదకే భగవంతుడు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మాయ యొక్క ప్రభావంలో ఉంచుతారు. మరి మాయాదేవి అంటే ఈ దుర్గాదేవి. ఈ దుర్గాదేవి ఏం చేస్తుంది అంటే మనల్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది, వీడు ఇంకా ఏ స్థితిలో ఉన్నాడు, వీడికి మాయ ప్రభావం తగ్గిందా లేదా,
బద్ధస్థితిలోనే ఉన్నాడా, అంటే వీడికి వైరాగ్యం వచ్చిందా లేదా, వీడి యొక్క కర్మలన్నీ శుద్ధి అయ్యాయా లేదా, వీడి ఆత్మ శుద్ధి అయిందా లేదా, మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి వీడికి అన్ని రకాలుగా అర్హతలు వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే కొన్ని కొన్నిసార్లు భక్తుడు ఎక్కువగా గర్వపడకూడదు. భక్తుడు కనుక గర్వపడితే వాడిని మళ్ళీ కొంచెం ఒక స్టేజ్ వెనక్కి లాగేస్తుంది అన్నమాట. సో ఒక స్టేజ్ వెనక్కి లాగేసి మళ్ళీ ఆ స్టేజ్ నుంచి మళ్ళీ నువ్వు మొదలుపెట్టు. సో లేకపోతే ఏమవుతుంది అంటే వీళ్ళు ఇంకా శుద్ధి అవసరము అనేటువంటి విషయం మాయకి తెలుస్తుంది అన్నమాట. మాయకి తెలిసి దానికి తగ్గట్టు మనకి పరీక్షలు పెడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భక్తుడిలో ఉండకూడనటువంటి గుణాలు ఏవైతే ఇక్కడ కపిల భగవాన్ అంటే చెప్తున్నారో అవి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ గుణాలు కనుక మనలో కనుక వస్తే వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. అది రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా సరే భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. సో అయితే ఈ భక్తులు ఏం చేస్తారు అంటే, ఈ భక్తులు మనకి భగవంతుడి యొక్క కోరికను నెరవేర్చే విధంగా వాళ్ళు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు. కృష్ణుణ్ణి ఇలాంటి బద్ధజీవులు అందరి దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి వాళ్ళలో జ్ఞానాన్ని తీసుకొస్తారు. అలా జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది కృష్ణ భక్తి, కృష్ణ భక్తుల యొక్క బాధ్యత. సో ఆ విధంగా వాళ్ళు అంటే యాక్చువల్గా భగవంతుడి కోరిక ఓన్లీ మానవులను మాత్రమే ఉద్ధరించడం కాదు, అన్ని జీవుల్ని ఉద్ధరించడం. మరి అలాంటప్పుడు జంతువులకు కూడా కృష్ణ భక్తిని ఇవ్వగలగాలి, కానీ అది సాధ్యం కాదు. మనుషులైతే ఈజీగా ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు, ఇది చదవండి అంటే చదువుతారు, ఇది అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకుంటారు, దాన్ని అప్లై చేయండి మీ లైఫ్లో అంటే అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది జంతువులు అనుకోండి, అది జంతువులు అనుకోండి, ఆ జంతువులు ఎన్ని చెప్పినా కానీ వినవు. కానీ మరి మానవ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళనైనా కనీసంగా ఉద్ధరించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం భక్తులు అయితే కొంతమంది గొప్ప గొప్ప భక్తులు ఉంటారు ఇంకా. అంటే వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే, కొంతమంది పరిచయంతోనే భక్తులుగా మారిపోతాము, కొంతమంది చూపుతోనే భక్తులుగా మారిపోతాము, కొంతమందితోటి కొంతకాలం సాంగత్యం చేయడం వల్ల భక్తులుగా మారిపోతాము, కొంతమందితోటి ఎంతకాలం సాంగత్యం చేసినా కానీ భక్తులుగా మారం. అయితే చైతన్య మహాప్రభు యొక్క భక్తుడు ఒక అతను గురించి ఇక్కడ చెప్తున్నారు. చైతన్య మహాప్రభు సమయంలో ఆయన పేరు శివానంద సేన. ఈ శివానంద సేన అంట ప్రతిరోజు ప్రసాదాన్ని, శివానంద సేనకి ఒక కుక్క ఉండేది. సో ఆ కుక్కకి ఆయన ప్రతిరోజు ప్రసాదాన్ని పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ప్రసాదాన్ని పెట్టడం వల్ల కుక్క జన్మ నుంచి అది ముక్తి పొందిందనమాట ఆ జీవి. అంటే జంతువులను కూడా ముక్తిని కలిగించగలిగే స్థితి శక్తి భక్తుడికి ఉంటుంది, కాకపోతే మనం అది తెలుసుకోవాలి. కాబట్టి మనం కనుక ఒకవేళ కుక్కలకు కూడా ప్రసాదాన్ని కనుక ఇవ్వగలిగితే కుక్కలకు కూడా ముక్తి వస్తుంది. అదే విషయం ఇప్పుడు చెప్తున్నారు. పూరిలో కలిసిందంట ఆ కుక్క చైతన్య మహాప్రభువుని, అక్కడ అది ముక్తిని పొందడం అనేది జరిగింది. భక్తుడు హింసాకార్యం నుంచి దూరుడై ఉండవలను, అంటే జీవహింస ఇతర ప్రత్యేకముగా పేర్కొనబడింది. భక్తుడు ఏ జీవుని ఎడను హింసను వనరింపరాదు అని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించారు. వనస్పతి సైతము జీవమును కలిగి ఉండునది. భక్తులు ఆ వృక్ష పదార్థములను ఆహారముగా గ్రహించరు, అది హింస కాదా అని కొన్ని మార్లు ప్రశ్నించుచుండును. మొదటి విషయం ఏమనగా, కొన్ని ఆకులను చిగుళ్లను లేదా పండ్లను కోయట ద్వారా మొక్కలు వృక్షములు చచ్చిపోవు. దీనితోడు జీవహింస అను పదమునకు భావం ఏమనగా, ప్రతి జీవుడును తన పూర్వకర్మానుసారము ఒక ప్రత్యేక దేహమును పొందవలసి ఉన్నందున అతని క్రమానుగత పరిణామములను ఆటంకమును కలిగించరాదు. భక్తుడు భక్తి యోగ నియమములను ఉన్నవి ఉన్నట్లుగా ఆచరించవలను. అంతేకాక భగవానుడు ఎంతటి తుచ్చ జీవి ఎందైనను నిలిచి ఉన్నాడు అని తప్పక ఎరిగి ఉండవలను. భగవానుని ఈ సర్వవ్యాపకతను భక్తుడు తెలుసుకునవలను. ఇంకొక గుణం కూడా చెప్తున్నారండి, జీవహింస చేయకూడదు. అయితే చెట్లలో కూడా జీవం ఉంటుంది కదా, మరి ఈ యొక్క పదార్థాలను మనం తింటాం, వెజిటబుల్స్ తింటాము, ఆకులు తింటాం కదా, మరి అలా ఆకులు తింటాం వల్ల మరి చెట్లు చచ్చిపోతాయి కదా అని ఎవరైనా అనుకుంటారేమో, కానీ మనం ఆకులను కోసేటప్పుడైనా లేకపోతే పళ్ళను కోసేటప్పుడైనా మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఆ చెట్టు చావకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే ఆ ఆకులని మనం లేకపోతే ఆ కూరగాయల్ని ఆ పళ్ళని మనం తినటం వల్ల మనకి ఎలాంటి పాపము రాదు, జీవహింస చేసినట్లు అవ్వదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మరి చెట్లని తింటున్నారు కూరగాయలని తింటున్నారు కదా, వాటికి కూడా జీవం ఉంటుంది కదా అంటే, చెట్టు ఏమి చావదు, కూరగాయల్ని కోసినంత మాత్రాన ఆకులను కోసినంత మాత్రాన చెట్టు ఏమి చావదు.
సో అది మన కోసం అది తప్పదు. సో ఇంకొకటి మన ఆకలి తీరడానికి ఎంత అవసరమో అంత ఆహారాన్ని మాత్రమే ఆ కూరగాయల నుంచి పండ్ల చెట్ల నుంచి లేకపోతే ఆకుకూరల్ని అట్లా కట్ చేసి తింటే అది ఏం తప్పు కాదు. మన ఆకలికి మించి ఇంకా ఏది మన రుచి కోసమో లేకపోతే ఇంకా భుక్తాయాసంగా భోజనం చేయడం అంటే మన ఇంద్రియం తృప్తి చేసుకోవడం కోసం అంటే మన శరీరంలో మన ఆత్మ నిలబడి ఉండడానికి అవసరానికి మించి ఎంత అయితే ఉండదో అంత కూడా మనం తిన్నాం అనుకోండి అప్పుడు అది మనం పాపం చేసినట్లు అవుతుంది. అంతేగాని ఈ శరీరాన్ని పోషించడం కోసం అవసరమైనంత వెజిటబుల్స్ తింటే ప్రకృతి నుంచి తీసుకొని తింటే అది పాపం అవ్వదు, అది జీవహింస అవ్వదు. ఇంకొకటి రోటీ వెజిటబుల్స్ అన్ని మనము చెట్టు అది కొమ్మలు లాగుతాం కదా ప్రభుజీ, చెట్టుని లాగితేనే వస్తాయి కదా ప్రభుజీ, అంటే క్యారెట్ అది బీట్రూట్. ఇప్పుడు క్యారెట్ అది ఉందనుకోండి, ఓకే బీట్రూట్ అది ఒక చిన్న పీస్ కట్ చేసి మళ్ళీ మళ్ళీ మట్టిలో వేసినా గానీ అది మళ్ళీ చెట్టుగా మారి అందులో కూడా జీవం ఉంటుంది. సో అంటే మనం మార్కెట్ నుంచి ఆ విధంగా తెచ్చుకుంటాం కదా ప్రభుజీ, మనకు తెలియదు కదా వాళ్ళు. అవును మాదా, అది చంపినట్లు అవదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందులో ప్రతి యాక్చువల్ గా భూమి లోపల మొలిసేటువంటివి అందులో అది ప్రతి అణువులోనూ జీవం ఉంటుంది. అందులో కొంచెం అణువును కట్ చేసి మళ్ళీ చెట్లుగా మార్చొచ్చు, రూట్స్ ఉంటాయి అనుకుంటా ప్రభుజీ, కొన్ని రూట్స్ అక్కడ మిగిలిపోతాయి అనుకుంటా. అవును కరెక్ట్. ప్రియమైన జననీ, సమస్త జీవులయందు నా ఉనికిని తెలుసుకొనజాలని వాడు మందిరమందు నా శ్రీమూర్తులను చక్కని అనుష్ఠానముతోనూ పూజా ద్రవ్యములతోనూ అర్చించినప్పటికీ నన్ను ప్రసన్నుని చేయజాలడు. ప్రియమైన జననీ అని అంటున్నారు, ఎవరిని ఉద్దేశించి అంటున్నారండి? దేవహూతి. దేవహూతి తల్లి. సో తల్లి దేవహూతిని ఉద్దేశించి చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత గొప్పగా పూజ చేసినా కానీ ఓకే నన్ను మీరు ప్రసన్నులను చేయలేరు. ఎప్పుడు అంటే ప్రతి జీవిలోనూ ప్రతి జీవితో పాటు నేను కూడా పరమాత్మ రూపంలో వాళ్ళలో ఉన్నాను అనేటువంటి విషయం కనుక మీరు తెలుసుకోకపోతే, ఆ విషయం తెలుసుకోకుండా మీరు శ్రీ విగ్రహాన్ని అర్చించినంత మాత్రాన నేను ప్రసన్నున్నావను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను భగవంతుడు. మందిరమందుల శ్రీ విగ్రహారాధనకై 64 రకముల సామాగ్రి తెలుపబడినది. ఆ విధముగా కొన్ని విలువైనవి, కొన్ని విలువ తక్కువనివి ఎన్నో అర్చామూర్తికి అర్చింపబడు అర్పించబడును. పుష్పము గాని, పత్రము గాని, జలము గాని, ఫలము గాని భక్తుడు భక్తితో అర్పించినచో దానిని నేను అంగీకరించును అని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికెను. అనగా భగవానుడి ఎడగల ప్రేమయుత భక్తిని ప్రదర్శించుటయే నిజమైనటువంటి ప్రయోజనము. అర్చించు వస్తువులు అప్రధానములు, తన ఎడ ప్రేమయుత భక్తిని వృద్ధి కావించుకునుట కొనకనే పలు రకములైనటువంటి ఆహార పదార్థములను, పండ్లను, పుష్పములను నిజమైనటువంటి ప్రేమ లేకుండా వసగినచో ఆ అర్పణను దేవదేవుడు అంగీకరించడు. అతనికి మనము లంచం ఇవ్వజాలము. మహోత్కృష్టుడైనటువంటి అతని యందు అతని ముందు మన లంచము విలువరహితము. అదియునుగాక అతనికి ఏ కొరతయూ లేదు. పూర్ణుడైన ఉన్నటువంటి అతనికి మనం ఏది వసగలము? సమస్తము అతని చేతనే ఉత్పత్తి చేయబడినది. కేవలం ప్రేమను మరియు కృతజ్ఞతను చూపుటకే మనము అట్టి అర్పణమును కావిద్దుము. సో ఇక్కడ ఏం చెప్తున్నటువంటి, మనం యాక్చువల్గా భగవంతుడికి అర్చన చేస్తాం కదండి. ఇక యాక్చువల్గా శ్లోకంలో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే,
నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నాకు అర్చన చేసినంత మాత్రాన్ని నేను ప్రసన్నను కాను అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇప్పుడు మనం అర్చనలో ఎలా చేస్తామంటే 64 రకాల సామాగ్రిని ఉపయోగించి మనం అర్చనలు చేస్తాం. అందులో కొన్ని విలువైనవి ఉంటాయి, కొన్ని విలువ తక్కువైనవి కూడా ఉంటాయి. కృష్ణ భగవానుడు నీకు విలువతోటి నేను స్వీకరించను, ఎక్కువ విలువ కలిగినటువంటివి ఇచ్చినంత మాత్రాన్ని నేను స్వీకరిస్తాను, విలువ తక్కువ ఇచ్చినంత మాత్రాన్ని నేను స్వీకరించను అనేటువంటిది లేదు. సో కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు అంటే ప్రేమతోటి అర్పించండి, అది పత్రమైనా సరే పుష్పమైనా సరే ఫలమైనా సరే కనీసం తోయమైనా సరే. సో ఏది ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే కండిషన్ ఉంది. సో మనము ప్రేమ లేకుండా భావం లేకుండా భగవంతుడికి అర్పిస్తే అది లంచం అవుతుంది. ఏదో మనకు భౌతికంగా ఏదో కోరిక కావాలి, భౌతికంగా మనకి ఏదో లాభం కావాలి, లేకపోతే అందరూ అర్చిస్తున్నారు నేను అర్చించాలి, లేకపోతే నాకు ఏదో నష్టం జరిగిపోద్ది, అంటే మనకు కొత్త కోరిక లేకపోయినా మనకు ఉన్నది పోకుండా ఉండాలి, లేకపోతే భగవంతుడికి నా మీద కోపం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి ఈ అర్చన ఏదైతే ఉందో అలాంటి అర్చనని భగవంతుడు స్వీకరించరు సో అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ప్రేమయుత భక్తిని మాత్రమే ప్రదర్శించాలి, అదే నిజమైనటువంటి ప్రయోజనాన్ని మనకి ఇస్తుంది, అప్పుడే భగవంతుడు దాన్ని స్వీకరిస్తారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏమి అర్పిస్తున్నాము అనేటువంటిది ముఖ్యం కాదు, ఏ భావంతో అర్పిస్తున్నాము అనేటువంటిది మాత్రమే ముఖ్యము. మరి భగవంతుడికి అర్పిస్తేనే ఎందుకు ప్రసన్నమవుతారు అని అంటే, యాక్చువల్గా అర్పించడం వల్ల మనం చేస్తున్నటువంటిది ఏమిటి అంటే కృతజ్ఞతా భావాన్ని మనం తెలియజేస్తున్నాం అనమాట. మనం ప్రకృతి ద్వారా భగవంతుడు మనకు అందించినటువంటిది అంతా కూడా మనం తీసుకుంటున్నాము, అందుకు ఆయనకి మనం కృతజ్ఞులమై ఉన్నాము అనేటువంటి భావన మనం వ్యక్తం చేస్తున్నాం. సో ఆ భావనే ఆయనకి ఇంపార్టెంట్. అలా కాకుండా నేను సంపాదించేశాను ఇది నాది అనేటువంటి భావనలో కనుక మనం తినేస్తే సంపాదించింది ఏది మనది కాదు, ఎందుకంటే సంపాదించింది ఏది శాశ్వతంగా మనతో ఉండదు, కాబట్టి అది కూడా కాలంలో నశించిపోయేదే. భగవంతుడే దాన్ని అంతా కూడా నశింపజేస్తారు. కాబట్టి ఈ పొందినటువంటిది ఏదైతే ఉందో ఆ పొందినటువంటిది ప్రతిదీ కూడా నీదే, నీ వల్లనే నేను పొందాను, నువ్వు నాకు ఇచ్చినటువంటిదే ఇది అనేటువంటి భావనలో ఆయనకు అర్పణ చేస్తా ఉన్నాను. సో అలా అర్పణ చేసినప్పుడు మాత్రమే మనం తీసుకునేటువంటిది మనది కాదు భగవంతుడిది అనేటువంటిది మనం అది ఆ భావన మనం భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసినట్లు అవుతుంది. అందుకనే గంగలో స్నానం చేసినప్పుడు కూడా గంగలో నుంచి నీళ్లు తీసుకుని గంగలోనే వదిలేస్తాం మనం. సో దాని మీనింగ్ అదే అన్నమాట. భగవానుడు ప్రతి జీవుని యందు వసించియున్నాడు అని తెలుసుకుని విశుద్ధ భక్తుడే అట్టి కృతజ్ఞతను భగవత్ ప్రేమను ప్రదర్శించగలడు. అంటే ఎవరు ఇలా చేయగలరు అంటే భగవంతుడిని తెలుసుకున్నటువంటి వాడు. భగవంతుడి తెలుసుకునేది ఎవరు అంటే విశుద్ధ భక్తుడు. మందిర సేవ యందు ప్రసాద వితరణం అతి ముఖ్య అంశం. ఇంటి యందే ఒక గుడిని ఏర్పాటు చేసుకుని ఏదో ఆహారాన్ని భగవానుడికి అర్పించి పిదప భుజించుట అన్నది సరి అయినది కానే కాదు. కానీ ఆహారమును వండుకొని భగవానుడితో తనకు గల సంబంధమును ఎరుగకనే దానిని భుజించుట కన్నను అది మేలైనది. భగవానుతో తనకు గల సంబంధమును ఎరుగకనే దానిని భుజించుట కన్నను అది మేలైనది. ఈ విధముగను చేయని వారు కేవలం పశుప్రాయులే. కానీ ఉన్నత అవగాహనను పొందగోరినటువంటి భక్తుడు మాత్రం ప్రతి జీవుని యందు భగవానుడు కలడు అని ఎరిగి ఉండవలను. అంతేకాక పూర్వము శ్లోకములందు తెలుపబడినట్లు ఇతర జీవుల కరుణాహృదయుడు కావలను, అనగా అతడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చించుచు సమానులైనటువంటి వారితో స్నేహమును నెరపుచు మూడుల ఎడ కరుణను కూడి ఉండవలను. ప్రసాద వితరణము ద్వారా అతడు మూడ జీవుల యందు కరుణను చూపవలను. భగవానుడికి కానుకలను అర్పించువాడు మూడ జనులకు ప్రసాద వితరణము చేయుట పరమ ఆవశ్యకము. ఇక్కడ కొన్ని రకాల భక్తుల గురించి మాట్లాడుతున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ఒకటి మనం భగవంతుడికి అర్పించి మనం తీసుకోవాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోం. అయితే మరి అందులో మన భావన ఎలా ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారనమాట. కొంతమంది అర్పించి తింటారు కానీ భగవంతుడితో తనకు ఉన్నటువంటి రిలేషన్ని తను అర్థం చేసుకోడు. భగవంతుడు ఎవరు అని అర్థం చేసుకోడు. ప్రతి జీవిలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోడు. అర్థం చేసుకోకపోయినా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు కాబట్టి సరే అని చెప్పేసి పూర్తి జ్ఞానం లేకపోయినా కానీ భగవంతుడికి అర్పించి తింటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే
అది యాక్చువల్గా సరైనటువంటి పద్ధతి కాదు. భగవంతుడికి మనం అర్పించటం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, భగవంతుడికి అర్పించేటప్పుడు మనకి జ్ఞానం కూడా కొంచెం అనేది అవసరం. ఇది భగవంతుడిది, మనం భగవంతుడి యొక్క సేవకులం. అందుకనే మనం ఏం చేస్తామంటే, భక్తుడు ఎవరైనా ఏం చేస్తారంటే భగవంతుడిని తన కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా భావిస్తారు. సో ఎప్పుడైతే మనం కుటుంబ పెద్దగా భావిస్తామో అప్పుడు ఇంట్లో ఎప్పుడైనా సరే చూడండి, కుటుంబ పెద్దకి మనం భోజనం పెట్టకుండగా కుటుంబంలో మిగిలిన వాళ్ళు తినరు. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడిని మన ఇంట్లో ఒక సభ్యుడిగా మన ఇంటి పెద్దగా మనం భావిస్తామో అప్పుడు భగవంతుడు మన బాధ్యత తీసుకుంటారు. ఏ విధంగా అయితే కుటుంబ పెద్ద కుటుంబంలో బాధ్యతను ఎలా తీసుకుంటారో ఆ విధంగా భగవంతుడు కూడా ఆ భావాన్ని గ్రహిస్తారు, గ్రహించి కుటుంబ బాధ్యత కూడా ఆయనే తీసుకుంటారు. సో అలా మన యొక్క బాధ్యతను కూడా ఆయనే తీసుకోవాలి అంటే మన యొక్క భావం కూడా అలా ఉండాలి, భగవంతుడిని పెద్దగా మనం భావించాలి. భావించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అందుకనే మనం మన యొక్క ఆ రిలేషన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత కుటుంబ పెద్దకి సేవ చేయడం అనేది కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరి యొక్క బాధ్యత. అలానే కుటుంబ పెద్ద మిగిలినటువంటి వాళ్ళ యొక్క పోషణ చూసుకోవడం అనేది ఆయన బాధ్యత. అంటే అందుకని మనం చూడండి, కుటుంబంలో పెద్దవాళ్ళని పిల్లలు సేవ చేస్తారు. అవసరమైతే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అలసిపోయినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే కాళ్ళు నొప్పిస్తున్నాయి అంటే కాళ్ళు ఒత్తటం, ఇలాంటి సేవలన్నీ చేస్తారు. అంటే ఇవన్నీ ఎవరికి చేస్తారు? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయరు. ఇలాంటివన్నీ చిన్నవాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళకి చేస్తారు. అంటే ఇప్పుడు మనకి భగవంతుని మనం కుటుంబ సభ్యుడిగా భావించి పెద్దగా భావించినప్పుడు మన బాధ్యత ఏమవుతుంది అంటే భగవానుడికి సేవ చేయాలి అని. సో పెద్దకి సేవ చేయాలి కాబట్టి. సో మనం సేవకులము అనేటువంటిది, భగవంతుడికి మనం సేవకులము అనేటువంటిది ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని మన పెద్ద, నేను ఆయనకి సేవకుడిని కాబట్టి నేను ఆయనకి ఫస్ట్ ప్రసాదాన్ని పెట్టాలి, ఆ తర్వాత నేను ప్రసాదాన్ని తీసుకోవాలి. ఇది భావన ఉండాలి. ఈ భావన ఉన్నప్పుడు మాత్రం మనకి అది అలాంటి భావనలో చేసినటువంటి ఈ ప్రసాదం పెట్టడం వల్ల కూడా మనకి లాభం కలుగుతుంది, మనకి ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ మామూలుగానే అర్పిస్తే దానివల్ల ఎలాంటి లాభము ఉండదు. ఇంకేం చెప్తున్నారంటే, కానీ ఉన్నత అవగాహన పొందగోరిన భక్తుడు మాత్రం ప్రతి జీవి యందును, ప్రతి జీవుని యందు భగవానుని కలడు అని ఎరిగి ఉండవలడు. అంతేకాక పూర్వపు శ్లోకమునందు తెలుపబడినట్లు ఇతర జీవులు ఇక్కడ కరుణాహృదయుడు కావలను. అనగా అతడు దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించుచు, సమానులైనటువంటి వారితో స్నేహమును ఏర్పచు, మూడులు ఇక్కడ కరుణను కొని ఉండవలను. సో ఎవరే మూడులు అంటే ఎవరండి? భగవంతుడు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియనటువంటి వాడు అనమాట. వాళ్ళ యాడ మనకి కరుణ ఉండాలి. సో మనం వెళ్ళినప్పుడు కూడా, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని చూసి ఎక్కిరించేటువంటి వాళ్ళు ఉంటారు, భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకా మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు, భగవంతుడి మీద రాంగ్ నెగిటివ్ కామెంట్లు చేస్తూ మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనం నిరుత్సాహపడకూడదు, మనం వాళ్ళ మీద కరుణను చూపించాలి. మనం చేయగలిగింది ఏమిటి అంటే, అలాంటి మూడుల గురించి మనం చేయగలిగింది ఏమిటి అంటే భగవంతుడిని ప్రార్థించాలి. ఏం చేయాలి, ఏమని కోరుకోవాలి అంటే, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, ఎలా అయినా సరే ఏదో ఒక విధంగా వీడి లైఫ్లోకి నువ్వు కూడా రా, వచ్చి వీడిని ఉద్ధరించు, నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఇవ్వు, అప్పుడు ఈ విధంగా బద్ధజీవుళ్లాగా ఇంకా కొన్ని జన్మల పాటు ఉండిపోకుండా ఎంతో కొంత లాభం అనేది వీడికి వస్తుంది అని మనం భగవంతుడిని ప్రే చేయాలి. అలా ప్రే చేయటం అనేటువంటిది మనలో ఉన్నటువంటి కరుణా స్వభావం అన్నమాట. సో ఆ కరుణా స్వభావాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనము ఇలాంటి మూడులకు కూడా మంచి జరగాలి అని భావిస్తామో అప్పుడు మనలో కరుణా స్వభావం ఉన్నట్లు. అలాంటి కరుణా స్వభావాన్ని పెరిగిన వాళ్లే భక్తులు, అలాంటి వాళ్లే వైష్ణవులు. సో ఈ వైష్ణవులు అదే చేస్తారు, ప్రతి మూడుడికి కూడా భగవత్ ప్రేమని అందించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు మూడులకైతే భక్తిని అందించాలి అని కోరుకుంటారు, మరి ఆల్రెడీ ఉన్నటువంటి భక్తులకి వాళ్ళతోటి వీళ్ళు ఈర్ష్యలు లేకపోతే ద్వేషాలని కలిగి ఉండరు. నేను ఈరోజు 10 మంది భక్తులకి ప్రీచింగ్ చేస్తే ఆయన 20 మంది భక్తులకి ప్రీచ్ చేశాడంటే ఆయన కంటే ఎక్కువ చేయాలి, ఈ పోటీలు అవసరం లేదు.
ఎవరు ఎంతమందికి ఎంత సాధ్యమైతే అంత చేస్తారు. కానీ మనకి తోటి భక్తుడు ఎడా మనకి స్నేహభావం అనేది ఉండాలి. సో అలాంటి స్నేహభావం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళందరూ కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బ్రదర్స్. సో ఈ బ్రదర్స్ అందరూ కూడా మనకి ఒక స్నేహభావంలో ఉండాలన్నమాట. అందుకనే సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్నేహభావం ఉండాలి. సమానమైనటువంటి స్థాయి లేనటువంటి మూడులతోటి మనకి కరుణా స్వభావం ఉండాలి. భగవానికి కానుకలను అర్పించే వారు మూడ జనులకు ప్రసాద వితరణము చేయుట పరమ ఆవశ్యకము. సో ఎవరైతే భగవంతుడికి కానుకలు ఇస్తారో వాళ్ళు ఏం చేయాలి అంటే మూడ జనులకి ప్రసాద వితరణ చేయాలి అని చెప్తున్నారు. నిజమైనటువంటి ప్రేమను భక్తిని మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించరు. ఆకలి లేని వానికి పలు విలువైనటువంటి ఆహార పదార్థములను వసూలు అది వ్యర్థమే కాగలదు. అదేవిధంగా శ్రీ విగ్రహమునకు మనము పలు విలువైనటువంటి కానుకలను వసగినను. నిజమైనటువంటి భక్తి భావన గాని సర్వత్రా భగవానుడు కలడు అనే అవగాహన గాని కలిగి ఉండనచో మన భక్తి లోపభూయిష్టమే. అటువంటి మౌఢ్య స్థితి యందు మనం ఏది అర్పించినను భగవానుడికి అంగీకార యోగ్యము కాజాలదు. నిలువుదోపిడి ఇచ్చినా గాని భగవంతుడు ఏమి హ్యాపీ అవరు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి ఏం కావాలి అనేటువంటి మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే భగవంతుడు హ్యాపీ అవుతారు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని అప్పుడు భగవంతుడికి సరెండర్ అవడం, భగవంతుడికి సర్వం అర్పించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడు దానితో భగవంతుడు తృప్తి చెందుతారు. నెక్స్ట్ అండి 25వ శ్లోకం. ఈశ్వరం మాం స్వకర్మ కృత్. ఈశ్వరం మాం స్వకర్మ కృత్. యావన్న వేద స్వహృది. యావన్న వేద స్వహృది. సర్వభూతేష్వ అవస్థితం. సర్వభూతేష్వ అవస్థితం. నా సన్నిధిని తన హృదయమందును మరియు ఇతర జీవుల హృదయములయందును అనుభూతమనర్చుకున్నంత వరకు భక్తుడు స్వకర్మలను నిర్వహించుచు శ్రీ విగ్రహంను అర్చించవలసింది. ఆ జ్ఞానం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి అనేటువంటిది చెప్తారు అన్నమాట. ఇంతకుముందు ఆ జ్ఞానాన్ని పొందాలి. ఏది సర్వజీవుల్లోనూ నేను ఉన్నాను పరమాత్మ రూపంలో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మనం భగవంతుడికి చేసేటువంటి పూజ అర్చన అర్పణ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయం ఇంతకుముందు చెప్పారు. మరి ఆ జ్ఞానం అనేది మనకు రాలేదు. ఆ జ్ఞానం రానప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం మన స్వకర్మల్ని చెయ్యాలి. అంటే మనకి మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనకి రాబడినటువంటి విద్యుక్త ధర్మం ఏదైతే ఉంటుందో అది మనం నిర్వర్తిస్తూ శ్రీ విగ్రహాన్ని అర్చించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మన వృత్తి కూడా మన స్వకర్మే అవుతుంది. కానీ ఆ వృత్తిలో జీవహింస లేకుండా ఉండాలి. కేవలం స్వధర్మ పాలనము కావించుచున్న వారులకు కూడా ఇచ్చట దేవదేవుని శ్రీ విగ్రహారాధనము ఉపదేశించబడినది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వివిధ వర్ణముల వారికి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు ఆశ్రమములకు ఆయా విద్యుక్త ధర్మములు తెలపబడినవి. ప్రతి జీవుని యందు భగవానుని సన్నిధిని తెలుసుకున్నంత వరకు మనుజుడు శ్రీ విగ్రహమును అర్చించవలెను. అనగా అతడు కేవలం విద్యుక్త ధర్మ పాలనముతోనే సంతుష్టి చెందక తాను మరియు ఇతర జీవుల భగవానునితో ఏ విధముగా సంబంధమును కలిగి ఉన్నారో తెలుసుకునవలెను. ఈ విషయమును అతడు అవగతము చేసుకున్నచు స్వధర్మమును చక్కగా పాటించినప్పటికీ అది వృధాశ్రమయే కాగలదు. అంటే మనం ఇందాక మనం అనుకున్నాం కదండి, మరి ఆ జ్ఞానం లేనప్పుడు మరి భగవంతుని అర్చించకూడదా అని అంటే అర్చించడం వల్ల లాభం ఉండకపోవచ్చు. అంటే భగవంతుడు తృప్తి చెందకపోవచ్చు. కానీ మనకి ఆ జ్ఞానం వచ్చేటువంటి స్థాయి వస్తుందన్నమాట అలా చేయడం వల్ల. సో సర్వజీవుల్లోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ విద్యుక్త కర్మ పాలనతోటి సంతృప్తి చెందక తాను మరియు ఇతర జీవులు భగవానుడితో ఏ విధముగా సంబంధమును కలిగి ఉన్నారో తెలుసుకునవలెను. అంటే మనం కర్మలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మన కర్మల్ని చేసుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన మనకి ఎలాంటి లాభము రాదు. అలా కర్మలు చేస్తూ మన స్థితిని మనం తెలుసుకోవాలి.
మళ్ళీ మనకి భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలి, మరి ఇతర జీవులకి మనకి ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలి, ఇతర జీవులకి భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తూ కనుక మనం స్వకర్మలు చేస్తూ ఉంటే దానివల్ల ఫలితం వస్తుంది అని చెప్తారు, లేకపోతే అది వృధాశ్రమం అవుతుంది. బ్రహ్మచర్యము గౌహస్థము అంటే ఏంటి? గృహస్థమా? గృహస్థం అది. స్వకర్మకృత్ అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. స్వధర్మ నిర్వహణ యందు నెలకొనిన వాడే స్వకర్మకృత్ అనబడను. భక్తుడైన వాడు లేదా భక్తి యోగమున నెలకొనిన వాడు స్వధర్మములను విడనాడవలను అని ఎక్కడా లేదు. భక్తి నెపముతో ఎవరును సోమరులు కారాదు. తన స్వధర్మానుసారమే ప్రతి ఒక్కడు భక్తిని నిర్వహించవలడు. స్వధర్మకృత్ అనగా మనుషుడు తన స్వధర్మములను ఎటువంటి అశ్రద్ధ లేకుండా నిర్వహించవలనని భావము. సో సరే, భక్తి యోగంలోకి వస్తే అంతా వైరాగ్యములు వచ్చేసేయాలి, మొత్తం నాది కాదు అనేటువంటి భావనలో ఉండాలి. సో ఏదైనా సరే నాది కాదు అనే భావనలో ఉన్నప్పుడు ఇంక ఈ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అని ఎక్కడా రాసిపెట్టలేదు. మనం స్వధర్మాన్ని చేయాలి, భక్తి యోగంలో ఉన్నా కానీ, భగవంతుడు భక్తి చేస్తున్నా కానీ స్వధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. భక్తి అనేటువంటి నెపంతో కనుక మనం స్వధర్మాన్ని కనుక వదిలేస్తే అది మంచిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో స్వధర్మం చేస్తూనే మనం భక్తిని ప్రదర్శించాలి. ఆత్మనశ్చా పరస్యాపి యః కరోత్యంతరోధరం తస్య భిన్న దృశో మృత్యుర్ విదధే భయముల్భణం భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు ఉన్న కొద్దిపాటి భేదభావమును చూపిన వారైనను మృత్యుజ్వాల రూపమున గొప్ప భయమును గురి చేయుదును. మ్యూట్ చేయండి మాతాజీ. సో భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేదభావమును చూపిన వారినైనను మృత్యుజ్వాల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును. అంటే ఇప్పుడు భేదభావం ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క వృత్తి ఎలా ఉంది, లేకపోతే వేరే వాడి వృత్తి ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ క్యాటర్లో ఉన్నాం అనుకోండి, లేదా మనకి ప్యూన్ ఎవరైనా ఉండి మనకి ప్యూను సేవలు చేసేటువంటి వాడు ఉన్నారనుకోండి, సో వాడిని తక్కువగా నీచంగా చూడడం అనేది వంటిది, లేకపోతే నాతో పాటు కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఉన్నతంగా చూడడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది భేదభావం. అంటే ప్రతి జీవిని సమానంగా చూడకుండా ఉండడం అనమాట. సో ఆ భేదభావాన్ని చూపించటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అలా చూపించకూడదు, ఎందుకంటే అందరూ కూడా సమానమే, అందరూ కూడా మృత్యువుకి గురి అవ్వాల్సిన వాళ్ళే. అలాంటి మృత్యువులోకి నేను తీసుకెళ్తాను వాళ్ళని, అందరూ కూడా నశించేస్తారు అనేటువంటి విషయాన్ని, ఆ భయాన్ని నేను కలగజేస్తాను వాళ్ళలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. జీవుల నడుమ ఉపాధి భేదములు ఎన్నో కలవు, కానీ భక్తులు మాత్రం దానిని ఆధారము చేసుకుని జీవులను భేదపరపరాదు. అంటే వాడు వాడి స్థాయిని బట్టి, వాడి వాడి ఉద్యోగంలో వాడు చేస్తున్నటువంటి లెవెల్స్ని బట్టి మనం వాళ్ళని డిఫరెన్షియేట్ చేయకూడదు అనేటువంటి విషయం చెప్తారు. భక్తులు అలా చూడరు అని చెప్తారు. సర్వజీవుల యందు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు సమానముగా నిలిచి ఉన్నారన్నదే భక్తుని యొక్క దృష్టి కావాలి. అది సమభావం అంటే అది అనమాట. ఏ జీవిని చూసినా కానీ పరమాత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు వాళ్ళల్లో అనేటువంటి భావంలోనే చూడడు. అతమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేద్ధానమానాభ్యాం మైత్ర్యాభిన్నేన చక్షుషా కనుక సర్వ ప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్నటువంటి నన్ను దానమానముల ద్వారాను, స్నేహస్వభావము ద్వారాను సర్వుల
ఏకమే అయినట్లు గాంచుట ద్వారాను జీవుడు అర్చించవలడు. అంటే అందరూ సమానము, అందరూ పరమాత్మ రూపము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మగా నెలకొని ఉన్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ మనం యాక్చువల్గా మాయావాదులు అర్థం చేసుకున్నట్లు అర్థం చేసుకోకూడదు. సర్వజీవుల సర్వ ప్రాణుల యందు ఆత్మగా నేను నెలకొని ఉన్నాను అనగానే వాళ్ళు ఏమంటారు అంటే ఆత్మే భగవంతుడు అనేటువంటి విషయం అంటారు. సో ఆత్మ వేరు, భగవానుడు వేరు, పరమాత్మ వేరు. ఇక్కడ ఆత్మగా నెలకొని ఉన్నాను అంటే పరమాత్మగా నెలకొని ఉన్నాను అని మీనింగ్ అన్నమాట. అంటే పరమాత్మ కూడా ఆత్మే, ఆత్మ కూడా ఆత్మే, కానీ పరమాత్మకి ఆత్మకి మధ్య అంటే పరమాత్మ వచ్చేసి వ్యక్తిగత ఆత్మ కాదు. వ్యక్తిగత ఆత్మ వేరు, పరమాత్మ వేరు. సో రెండు ఆత్మలే, కానీ ఒకటి వ్యక్తిగత ఆత్మ, రెండవది వ్యక్తిగత ఆత్మ కాదనమాట. అంటే వ్యక్తిగత ఆత్మకి ఆ వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే తెలుస్తాయి, కానీ పరమాత్మకి అన్ని శరీరాల విషయము తెలుస్తుంది. సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అనమాట. సో ఆ విధంగా మనం ఆ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. సో అందుకని ప్రతి హృదయంలో ఉండేటువంటి ప్రతి మనిషి ప్రతి శరీరంలో ఉండేటువంటి ఆత్మ భగవంతుడి రూపం ఏంటి, అది ఆ ఆత్మకి భగవంతుడి రూపం ఏమిటి అంటే పరమాత్మ. సో అది తెలుసుకొని దానమానముల ద్వారాను స్నేహ స్వభావము ద్వారాను సర్వులు ఏకమే అయినట్టు గాంచుట ద్వారాను మనుషుడు అర్చించవలెను. అంటే మనం అర్చించేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి భావన అనమాట. అంటే వేరే వ్యక్తిని కూడా మనం గౌరవిస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మను గౌరవించినట్లు అనమాట. జీవుడు హృదయమునందు పరమాత్మను నిలిచి ఉన్నటువంటి కారణమున వ్యక్తిగత ఆత్మ పరమాత్మతో సమానమైనదని తప్పుగా భావించరాదు. ప్రభుపాదులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణగా తీసుకొస్తున్నారు, వ్యక్తిగత ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ఆ రెండు సమానమని తప్పుగా భావించకూడదు. పరమాత్ముడు మరియు వ్యక్తిగత ఆత్మల సమానత్వమును నిరాకారవాదులు అపార్థము చేసుకుంటే వ్యక్తిగత ఆత్మను భగవానుడి సంబంధంలోనే గుర్తించవలనని ఇచ్చట స్పష్టంగా పేర్కొనబడినది. దానము ద్వారాను లేదా వేద దృష్టి లేకుండా మైత్రీ భావముతో వర్తించుట ద్వారాను వ్యక్తిగత ఆత్మను అర్చించు విధానమును ఇచ్చట తెలపబడినది. నిరాకారవాదులు కొన్ని మార్లు ధనహీనుని దరిద్ర నారాయణుడు అని పిలుతారు. ఆ పదము యొక్క భావము దేవదేవుడు నారాయణుడు దరిద్రుడైనాడు అని భావం. ఇది పరస్పర విరుద్ధ భావం. అంటే దరిద్రుల్లో కూడా నారాయణుడు ఉంటారు అని చెప్పేసి దరిద్ర నారాయణుడు అని అనకూడదు. సో దరిద్ర నారాయణుడు అంటే నారాయణుడే దరిద్రుడు అని మీనింగ్ వస్తుంది అనమాట. సో అది మాయావాదులు అనేటువంటి మాట అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇంకోటి అందరిలోనూ ఆత్మ ఉంటుంది అనేటువంటిది, అది అంటే అందరిలోనూ వ్యక్తిగత ఆత్మ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. సో ఆ విధంగా భేద దృష్టి అనేది ఉండకుండా మనం అందరినీ సమభావంతో చూడాలి. దేవదేవుడు సర్వైశ్వర్య పూర్ణుడు, దరిద్రుడితోనూ లేదా జంతువుతోనైనను అతను కలిసి జీవించని అంగీకరించవచ్చు, కానీ అది అతని దరిద్రుణ్ణి చేయబోదు. దరిద్ర నారాయణుడు అని అనకూడదు, ఎందుకంటే అందరిలోనూ ఉన్నాడు భగవంతుడు అని చెప్పేసి ఆయన అందరి లక్షణాలని గుణాలని ఆయనకి అంటకూడదు. ఇచ్చట మాన ధాన అనే రెండు పదములు ప్రయోగించబడినవి. మాన అను పదము ఉన్నతిని సూచించును, దాన అను పదము దానములు వసగు వారిని లేదా అల్పుల యెడ కరుణాంతరంగుడైన వారిని సూచించును. మన దానములపై ఆధారపడి అల్పునిగా దేవదేవుని మనము భావింపజాలం. మనం అప్పుడప్పుడు ఇస్తుంటాం కదండి కానుకలు. సో వాటన్నిటిని బట్టి భగవంతుడు మన మీదనే ఆధారపడుతున్నాడు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు అన్నమాట. మనం మన దానములపై ఆధారపడినటువంటి అల్పునిగా దేవదేవుణ్ణి మనము భావింపజాలం. ఆర్థిక పరిస్థితి చక్కగా లేని వానికే మనము దానము వసగదు. దానము ఎన్నడను ధనికునికి వసగబడదు. అదే విధముగా గౌరవమును ఉన్నతునికే వసగవలనని ఇచ్చట తేట తెల్లముగా తెలుపబడినది. అనగా మానమును ఉన్నతునికి, దానమును అల్పునికి వసగవలను. జీవులు తమ కర్మఫలానుసారం ధనికులో లేదా భేదవారో కావచ్చు, కానీ భగవానుడు మాత్రం నిర్వికారుడు. అతను ఎల్లప్పుడూ షడ్గుణైశ్వర్య పూర్ణుడే. జీవుని సమానముగా గౌరవించుట అనుదాని భావము భగవాన్ని గౌరవించినట్లుగా అతన్ని గౌరవించుట అని కాదు. కరుణను చూపుట మైత్రీ భావమును కలిగి ఉండుట అన్నది అనవసరముగా జీవుని భగవాన్ని స్థాయిలో ఉంచవలనని కాదు. కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవలసినది ఏమనగా
సూకరము వంటి జంతువు హృదయముల యందు గల పరమాత్ముడు మరియు విద్వాంసులకు బ్రాహ్మణ్య హృదయమందు గల పరమాత్ముడు భిన్నమని అపోహపడరాదు. సర్వ జీవుల యందు గల పరమాత్ముడు ఒకే భగవానుడు. తన సర్వశక్తిమత్వము ద్వారా అతను ఎచ్చోటనైనను జీవించగలడు. అంతేకాక తన వైకుంఠ స్థితిలోని ఎచ్చోటనైనను సృష్టించుకునగలడు. అది ఏ ఆ దేవదేవుని అచించ్య శక్తి. అనగా నారాయణుడు శూకర హృదయమునందు వసించినప్పుడు శూకర నారాయణుడు కాబోడు. అతడు ఎల్లప్పుడూ నారాయణుడే. శూకర దేహము చే అతడు ప్రభావితుడు కాబోడు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి దరిద్ర నారాయణుడు అనేటువంటి వాళ్ళకి ఈ ఈ పర్పోర్ట్ ఈ ఈ ఈ యొక్క భాష్యం చదివితే వాళ్ళకి పూర్తిగా కనువిప్పు అయిపోవాలి. సో దరిద్రుల్లో నారాయణుడు ఉంటాడు కాబట్టి దరిద్రుని చూసి దరిద్ర నారాయణుడు అని అనడం అనేది తప్పు. నారాయణుడికి ఎప్పుడు కూడా ఆ దరిద్రం అనేది అంటదు. అలానే శూకరంలో కూడా నారాయణుడు ఉంటారు. అలా అని శూకర నారాయణుడు అని చెప్పేసి శూకరాన్ని చూసి అనరు. సో అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో ఎలాంటి శరీరంలో ఉన్నా కానీ ఆ శరీరానికి సంబంధించినటువంటి ఇది భగవంతుడికి అంటదు. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అందుకనే సమాన స్థాయిలో చూడడము అంటే అందరినీ భగవంతుడు అనేటువంటి భావంలోనూ చూడకూడదు. రెండవది భేదభావం చూపేయటం అంటే శూకరంలో ఉన్నటువంటి భగవాన్ని శూకర నారాయణుడని లేకపోతే దరిద్రుల్లో ఉన్నటువంటి నారాయణని దరిద్ర నారాయణుడని అలా చూడకూడదు. లేదు అంటే ఈ రెండు అట్లా కాకుండా మనం చూడాల్సినటువంటి దృష్టికోణం ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో ఏ జీవిలో ఏ శరీరంలో ఉన్నా కానీ పరమాత్ముడు ఆయనే భగవానుడు. సో తేడా లేదు, పరమాత్మలో తేడా లేదు. మన శరీరంలో ఉన్న పరమాత్మ వేరే వాళ్ళ శరీరంలో ఉన్న పరమాత్మ వేరే జంతువులో ఉన్న పరమాత్మ కూడా భగవానుడే, భగవానుడి యొక్క అంశనే అనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆత్మ యొక్క స్థాయి. సో ఆత్మ పరమాత్మ సేమ్ కాదు. సో ఆత్మ వేరు అనేటువంటి అది వ్యక్తిగత ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సో ఎవరినైనా సరే గౌరవిస్తే వాడిలో ఉన్నటువంటి ఆత్మ అంటే వాడు పరమాత్మ అనే భావంతో గౌరవించకూడదు. వాడిలోనూ ఆత్మ ఉంది, అంటే వాడి శరీరంలోనూ ఆత్మ ఉంది, వాడి శరీరంలో పరమాత్మ కూడా ఉంది, ఆ పరమాత్మే అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి భావంలో వాడిని గౌరవించాలి. జీవా శ్రేష్ట హె జీవానాం. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఇక్కడ మాది ఉన్నతినికే వసగవల్చడు తేటలముగా తెలుపబడినది. అనగా మానవులు ఉన్నతినికి దానము అల్పునికి అని చెప్పారు కదా ప్రభుజీ. అండ్ గౌరవం మాత్రము గౌరవము అంటే మాన ఉన్నతినికే వసగవలనని ఇచ్చడు తేటతలముగా తెలపబడింది అంటే ఎవరికి ఇవ్వాలి? మనకంటే పేదవాడికి మనం ఇవ్వకూడదు. పేదవాళ్ళకి ఇవ్వాలి, లేని వాడికి ఇవ్వాలి. సో మాన అంటే గౌరవం. గౌరవం ఎవరికి ఇస్తాము? మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇస్తాం. జ్ఞానం ఇక్కడ మనకంటే ఎక్కువ జ్ఞానం వాడికి గౌరవం. ఉన్నతుడు అంటే అదే భక్తిలో ఉన్నది. జీవా శ్రేష్ట హె జీవానాం. జీవా శ్రేష్ట హె జీవానాం. తచిత్తవరాస్తంద్రియవృత్తయః జనని జీవులు అచేతనములైన వాని కన్నను శ్రేష్టములు. వానిలో జీవ లక్షణములను ప్రదర్శించునవి శ్రేష్టములు. చైతన్యమును వృత్తి కావించుకున్నటువంటి జంతువులు వాని కన్నను శ్రేష్టములు. ఇంద్రియ వృత్తులను కూడినవి ఇంకనూ శ్రేష్టములై ఉన్నవి. అంటే జీవుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఏది శ్రేష్టము అనేటువంటి విషయాన్ని ఒక హైరార్కీలో చెప్తున్నారు అన్నమాట.
యాక్చువల్గా చేతనం లేనటువంటి వాటికంటే కూడా జీవులు ఉన్నతము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ తర్వాత ఆ జీవుడు యొక్క లక్షణాలను ప్రదర్శించేటువంటి వాడు ఇంకా శ్రేష్ఠుడు. ఆ తర్వాత ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో, అంటే జీవుడు ఉన్నప్పుడు చైతన్యం ఉంటుంది కదా, ఆ చైతన్యాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. సో వృద్ధి చేసుకునేటువంటి వాడు జంతువుల కంటే కూడా, జంతువుల కన్నా కూడా శ్రేష్టమైపోతారు. లేదు అంటే జంతువులు ఆ చేతనం వృద్ధి చెందకపోతే జంతువుల్లోనూ చేతనం ఉంది, మనలోనూ చేతనం ఉంది, జంతువులతో సమానమే అవుతాం అన్నమాట. సో ఆ తర్వాత ఇంద్రియ వృత్తులను, అంటే ఇంద్రియ కర్మలు ఏదైతే ఉంటాయో వాటిని కూడినవి ఇంకను శ్రేష్టములై ఉన్నవి. అంటే ఇంద్రియ కర్మలు అంటే పర్పొట్లో ఏం చెప్పారు ఒకసారి చూద్దామండి. జీవులను దానములతోను మైత్రీ భావముతోను గౌరవించవాలని గడిచిన శ్లోకమున వివరించబడింది. ఇక ఈ శ్లోకమునందు మరియు రాబో శ్లోకమునందు వివిధ తరగతుల యొక్క జీవుల వర్ణనను కావించబడింది. తద్వారా ఎప్పుడు మైత్రీ భావంతో ఉండవలనో, ఎప్పుడు దానమొసగవలనో మనుషుడు తెలుసుకునగలడు. ఉదాహరణకు పెద్ద పులి కూడా ఒక జీవియే, భగవంతుడి యొక్క అంశే. పరమాత్మ రూపమున భగవానుడు పులి హృదయమునందును వసించి ఉన్నాడు. కానీ దీని భావము పులిని మనము మైత్రీ భావంతో చూడవలననియా నిక్కముగా కానీ కాదు. దానిని భిన్న రీతిలో మనము గౌరవించవలెను, అనగా ప్రసాద రూపమున దానికి దానమొసగవలెను. అరణ్యములయందు గల సాధు మహాత్ములు పులులను మైత్రీభావంతో చూడరు, కానీ ప్రసాదమును మాత్రం వానికి వసగుతుంది. వారు ప్రసాదమును వసిగినప్పుడు అవి వచ్చి దానిని తిని విడలిపోవు. ఈ విషయమున అచ్చము కుక్క వలనే అవి వర్తించరు. వైదిక విధానమును అనుసరించి కుక్కను ఇంటిలోనికి రానివ్వరాదు. అశుచి కారణముననే కుక్కలు పిల్లులు ఇంటి యందు ప్రవేశార్హములు కావు. గడప దగ్గరే నిలిచి ఉండినట్లుగా వాటిని అలవాటు చేయబడును. కరుణాహృదయుడు గృహస్థుడు కుక్కలను పిల్లులను ప్రసాదము వసగగా గడప దగ్గరే దానిని భుజించి అవి విడలిపోవును. అల్పజీవులను మనము కరుణతో గాంచవలెను, దాని భావం మానవులతో సమానముగా వాటిని గాంచవలెనని కాదు. సమాన భావన ఉండవలను, కానీ వాని ఎడ వ్యవహారము మాత్రం భిన్నముగా ఉండవలను. జీవన స్థితులను బట్టి ఏ విధముగా భేదమును చూపవలనో రాఘవు ఆరు శ్లోకముల యందు తెలపబడింది. అంటే మనం ఎవరిని ఎలా చూడాలి అనేటువంటి విషయం, హైరార్కీ ఏదైతే చెప్తున్నారో, అంటే జంతువుల్ని ఎలా చూడాలి, మనుషుల్ని ఎలా చూడాలి, ఇంకా శ్రేష్టమైనటువంటి ఏంటిది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే అంటే ఇప్పుడు ఓకే, ప్రాణం ఉన్న ప్రతిదీ ఒకేలాగా చూడకూడదు. సో వాళ్ళ యొక్క ఇంద్రియ కర్మలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఏది శ్రేష్టమైనది ఏది శ్రేష్టం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలుపబడినటువంటి విషయం. సో అలా అని ఇప్పుడు అందరూ సమానమే, అందరిలోనూ ఆత్మ ఉంది, అందరిలోనూ పరమాత్మ ఉంది కదా అని చెప్పేసి మనం పులిలో కూడా ఆత్మ ఉంది, పులిలో కూడా పరమాత్మ ఉంది అని చెప్పేసి పులిని కూడా మనం ప్రేమభావంతో స్నేహభావంతో చూసామనుకోండి ఏమవుతుందండి, అది కరెక్ట్ కాదు. సో పులిని పులిలానే చూడాలి, కానీ మనం దాని మీద కరుణను చూపించాలి. అలా అని దాన్ని మనతో సమానంగా చూడకూడదు. కరుణను చూపించడం అంటే ఏమిటి అంటే దానికి మనం ప్రసాదాన్ని ఇవ్వాలి, అంటే ఆహారాన్ని దానంగా ఇవ్వాలి. సో అది మనం చూపించేటువంటి కరుణ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకించి ప్రతిపాదన వారు కుక్కల గురించి పిల్లల గురించి చెప్తున్నారు. కుక్కల ఎడ పిల్లల ఎడ కూడా మనకి కరుణాభావం ఉండాలి, వాటికి మనం ఆహారాన్ని ఇవ్వాలి, ప్రసాదాన్ని ఇవ్వాలి, అంతవరకే మనకు ఉన్నటువంటి బాధ్యత. అలా అని కుక్కల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయకూడదు, మనుషులతో సమానంగా అసలే భావించకూడదు, వాటిని ఇంట్లోకి రానివ్వకూడదు. ఎంతసేపటికి అవి ఎక్కడ ఉండాలి అంటే గడప బయటనే ఉండాలి, గడప బయటనే మనం వాటికి ప్రసాదం పెట్టాలి, గడప బయటనే అవి తిని బయటికే వెళ్ళిపోయేటట్టు వాటికి మనం ప్రాక్టీస్ చేయాలి. సో అది కరెక్ట్. యాక్చువల్గా మనం ఒకటి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు, అనేక రకాలైనటువంటి జీవుల గురించి చెప్తూ ఆయన అందరినీ సమభావంతో చూడాలి అన్నప్పుడు అక్కడ చండాలుడు గురించి చెప్తారు. సో అన్నిటికంటే అంటే చండాలుడు ఎవరు అంటే, చండాలుడు ఎవరు అంటే కుక్క మాంసం తినేటువంటి వాడు. అంటే కుక్క మాంసం తినేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు అంటే అతడు ఏ వర్ణానికి కూడా పనికిరాడనమాట, ఏ వర్ణంలోనూ కూడా ఆయన్ని పరిగణించడానికి వీలుగా. అంటే ఇప్పుడు నాలుగు వర్ణాలు మనకి ఏదైతే చెప్పబడ్డాయో ఈ నాలుగు వర్ణాల కంటే కూడా కింద స్థితిలో ఉన్నటువంటి వాడు అన్నమాట ఈ కుక్క మాంసం తినేటువంటి. అంటే కుక్క అనేటువంటిది అశుద్ధమైనటువంటిది,
ఈ అశుద్ధమైనటువంటి జీవిని మనం ఇంట్లోకి రానిస్తే మన ఇల్లంతా కూడా అశుద్ధమైపోతుంది. సో అందుకనే దాన్ని ఎంతసేపటికి ఇంటి బయటనే ఉంచాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేగాని దాన్ని మానవులతో సమానంగా వాటిని గౌరవించకూడదు. కానీ ఈ విషయం మనకి తెలియక మనం ఏం చేస్తున్నామండి, కుక్కలను పెంచుకుంటున్నాము. పెంచుకున్నటువంటి కుక్కలను మనం సోఫాల్లో కూర్చోబెట్టుకుంటున్నాము, మన ప్లేట్లోనే తినిపిస్తున్నాము. మనం చాలా చాలా వీడియోలు కూడా వస్తున్నాయి, చూస్తున్నాము. మరి ఆ లెవెల్లో మనం ప్రేమ జంతువుల మీద చూపించాల్సినటువంటి అవసరం లేదు, అది కరుణ అవ్వదు. కుక్కల ఏడ మనం చూపిస్తున్నటువంటి లేకపోతే జంతువుల ఏడ చూపిస్తున్నటువంటి కరుణ అది అసలే కాదనమాట. మనల్ని మనం పతనం చేసుకుంటున్నాం అనమాట. ఆషాణము వంటి నిర్జీవ పదార్థము మరియు సజీవముల నడుమ మొదటి వర్గీకరణము కావించబడినది. సో మొదటి వర్గీకరణ రెండు చూపించారు, ఒకటి జీవం ఉన్నవి, జీవం లేనటువంటివి అనమాట. సో జీవం లేనటువంటి వాటి కంటే జీవం ఉన్నటువంటివి శ్రేష్టమైనవి అనేటువంటి విషయం మొదటి కంపారిజన్ లో చెప్పారు. ఆషాణమునందును కొన్ని మార్లు జీవం ప్రకటమగుచుండును, కొన్ని పర్వతములు కొండములు కొండలు పెరుగుచుండునని అనుభవము తెలుపుచున్నది. ఆత్మ ఉనికే దానికి కారణం. యాక్చువల్గా బృందావనంలోకి వెళ్తే గోవర్ధనగిరి ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్న చిన్నగా తగ్గిపోతుంది గోవర్ధనగిరి, ఇంకా కొంతకాలానికి ఇంకా తగ్గిపోతుంది. అంటే ఈ పర్వతం కూడా మార్పు చెందుతుంది. అది ఎలా సాధ్యం అంటే పర్వతంలో కూడా ఆత్మ ఉంది, పాషాణాల్లో కూడా. ఇప్పుడు మనం కూడా చూస్తే శ్రీ విగ్రహం కోసం మనం ఎన్నుకునేటువంటి రాయి ఏదైతే ఉంటుందో, రాయితోటి శ్రీ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఆ యొక్క శిల ఏదైతే ఉంటుందో దానిలో జీవం ఉండాలన్నమాట అని శాస్త్రం చెప్తుంది. సో శాస్త్రంలో ఏం చెప్తుంది, ఎలాంటి రాయిని మీరు శ్రీ విగ్రహానికి ఎన్నుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే దానికి జీవం ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. సో అందుకనే మనకి మాయాపూర్లో నరసింహ భగవానుడి విగ్రహాన్ని మనం చేయించడానికి ముందు ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో శిల్పి కొంత సమయం తీసుకున్నారన్నమాట ఆ రాయిని వెతకడం కోసం. ఆయన ఏం చెప్తారంటే ఏ రాయి పడితే ఆ రాయితోటి నరసింహ భగవాన్ని చేయకూడదు, శాస్త్ర ప్రకారంగా పలానా పలానా టెస్ట్లు పాస్ అయితే అందులో జీవం ఉన్నట్టు, జీవం ఉన్నటువంటి రాయిని మాత్రమే మనం శ్రీ విగ్రహానికి ఉపయోగించాలి. అంటే పాషాణంలో కూడా ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. కొన్ని పర్వతములు కొండలు అంటే యాక్చువల్గా శాస్త్రంలో చెప్పబడినప్పుడు కొండలకి యాక్చువల్గా రెక్కలు కూడా ఉండేవి ఒకప్పుడు. మనకి నెక్స్ట్ నెక్స్ట్ స్కందాల్లో వస్తుందండి, ఆధ్యాత్మిక లోకాన్ని వివరిస్తూ వస్తుందన్నమాట. అందులో కొన్ని పర్వతాలు ఉంటాయి అన్నమాట. సో ఆ పర్వతాలకి రెక్కలు కూడా ఉంటాయి, ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పర్వతాలు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ పర్వతాలలో కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి అది సాధ్యమవుతుంది అన్నమాట. వాటికి కూడా చైతన్యం అనేది ఉంటుంది అన్నమాట. సో ఆత్మ ఉనికికి అది ఆధారం, అది కారణం అని చెప్తున్నారు. దానికి పైన జీవన స్థితి యొక్క తదుపరి ప్రకటన చైతన్య వృద్ధి. అంటే జీవం ఉన్నంత మాత్రమే చైతన్యం ఉన్నట్లు, అంటే చైతన్యం అంటే వాటి యొక్క చైతన్యం అనేది పూర్తిగా ఉండదు, వాటికి చైతన్యం ఉంటుంది కాకపోతే చాలా లోలో ఉంటుంది అన్నమాట. చెట్లకి చైతన్యం ఉంటుంది కానీ చెట్ల యొక్క చైతన్యం చాలా లోవర్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట, వాటికంటే తక్కువగా పాషాణంలో ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రియ వృత్తులు తదుపరి ప్రకటన చైతన్య వృద్ధి, అంటే ఆ చైతన్యాన్ని పెంచుకోవాలి. తర్వాత ఆ తరువాత ఇంద్రియ వృత్తులు కలుగగలవు. వృక్షములు ఇంద్రియ వృత్తులను పెంపొందించుకునే అని మహాభారతం నందలి మోక్ష ధర్మము భాగమును తెలపబడింది. అవి చూడగలవు మరియు ఆఘ్రాణించగలవు, వృక్షములు గాంచగలవు అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవచ్చును. పెద్ద వృక్షములు కొన్ని మార్లు తమ పెరుగుదలకు గల అవరోధములను తప్పించుకున్నటకు గతిని మార్చుటను గాంచవచ్చు. అనగా వృక్షములు గాంచగలవు, మహాభారతమునందలి వృక్షములను గ్రాణశక్తి కూడా కలదు. ఇది ఇంద్రియ వృత్తులను సూచించును. అంటే వృక్షాలు కూడా మనకి ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాల ద్వారా అవి కూడా గ్రహిస్తాయి విషయాలని అనేటువంటి విషయం మనకి తెలియాలి. అందుకనే కొన్ని చెట్లు చూడండి, మనం మేము ఒక చోటికి వెళ్ళినప్పుడు కొన్ని మొన్న ఊటీ వెళ్ళినప్పుడు కూడా చూసాము, టచ్ చేస్తే ముడుచుకుపోతాయి అన్నమాట. సో కొన్ని చెట్లు డ్యాన్స్ చేస్తాయి. సో ఎవ్వరూ లేనప్పుడు ఆ చెట్లు
బాగా ఊగుతాయి, గాలి రాదు, గాలి రాకపోయినా కానీ రెక్కలు మాత్రం టపా 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 వీస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఒక చెట్టు అలా డాన్స్ వేస్తున్నటువంటి చెట్టుని మేము వీడియో కూడా తీసాము, మీకు వాట్సాప్లో పెట్టమంటే పెడతాము. ఎప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చప్పట్లు కొట్టినా కానీ వెంటనే ఆ చెట్టు డాన్స్ వేయడం అనేది ఆపేస్తుంది. సో అంటే దానికి అర్థమవుతుంది అనమాట, అంటే దానికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. సో ఇంద్రియాల ద్వారా అవి తెలుసుకోగలుగుతున్నాయి అనమాట. అందుకనే చైతన్యం ఉంటుంది, ఇంద్రియాల యొక్క కర్మలు కూడా ఉంటాయి వాటికి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో ఇది ఇంకొంచెం ఉన్నతమైనటువంటిది అనమాట, ఇంకొంచెం శ్రేష్టమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తాం. ఆపుదామండి ఇక్కడికి ఈరోజు, మిగిలిన రేపు చదువుదాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు అనేసి. అంటే నన్నే ప్రేమించు అంటే భగవంతునే ప్రేమిస్తూ ఇతర జీవులపై వైరం చూపిస్తే అది పనికిరాదు. అంటే అన్ని జీవుల్లోనూ భగవంతుని చేయాలి అని తెలుసుకుందాము. అన్ని జీవుల్లోనూ పరమాత్మను కూడా మనం చూడగలగాలి. వాళ్ళ శరీరానికి కూడా దేవాలయంలానే భావించాలి అని, వాళ్ళని ద్వేషించకూడదు అని చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ. మాకు ఇవాళ నిజంగా అర్థమైంది. అసలు శ్రీమద్ భాగవతంలోని నిజంగా చెప్పాలంటే ఇవి చాలా సరళమే, కానీ నిజ జీవితంలో ఎంత కష్టమవుతుంది. శత్రుత్వ భావం ఉండకూడదు. మళ్ళీ అదేగా అందరినీ ప్రేమించాలి. భక్తుడు ఎప్పుడు భగవంతుని కోరికలు నెరవేర్చే విధంగానే పనిచేయాలి. ఉదాహరణకి కృష్ణుని దగ్గర అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కోరికలు మనము భగవంతుని కోరికలు నెరవేర్చే విధంగానే పనిచేయాలి. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నాడంటే కర్దమ మహాముని తన తల్లి అయినటువంటి దేవవుదికి ఇంకా చెప్తా ఉన్నాడు, ప్రతి జీవిలోనూ నన్నే చూడకుంటే నన్ను ప్రసన్నం చేయలేరు. ఎందుకంటే అది ఈ విధంగా మేము ఏం అర్థం చేసుకున్నామంటే ప్రతి జీవిని మనము సమానంగా చూడాలి, చిన్న చూపు చూడకూడదు, అప్పుడే భగవంతుని కూడా చాలా ఇష్టము అని. నా గురించి తెలుసుకోకుండా నన్ను అర్చన చేస్తే కూడా నేను ప్రసన్నుని కాను. అంటే భగవంతుని ప్రేమతో ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత అర్పించాలి, అప్పుడే అది భగవంతుడు స్వీకరిస్తాడు. ప్రేమ లేకుండా ఏమి తీసుకోలేరు, ప్రేమ లేకుండా ఏది కూడా ఆయన తీసుకోలేడు. అదే విధంగా భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడని తెలుసుకోలేడు కాదు మాతాజీ, తీసుకోడు తీసుకోడు. ప్రేమ లేకుండా అసలు ఆయన ఏది ముట్టడు. అంటే భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడని ఇంత స్పష్టంగా ఇన్ని ఎగ్జాంపుల్స్ తో చెప్పడం జరిగింది. ఆయన లేకుండా ఇప్పుడు బూర్దిలో పోసిన పన్నీరే అన్నమాట. అంటే బూర్దలో కూడా ఆహుతి వేస్తే ఎట్లయితే వేస్ట్ అవుతుందో అలాగే అనేసి చెప్పాడు. చాలా రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడని మనం తెలుసుకోవాలి అని. అదేవిధంగా ప్రసాద వితరణ చేయడము, భగవంతుని అర్పించి తినాలి అనేసి, ఏదైనా గాని భగవంతుని అర్థం చేసుకోవాలి. ఆ చేసుకోవాలంటే జ్ఞానం కూడా మనకి చాలా అవసరం అవుతుంది అనేసి తెలుసుకున్నాము. భగవంతుని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలంటే ఆయనే కుటుంబ పెద్దగా మనం భావించాలి, అప్పుడే భగవంతుడు కూడా మన బాధ్యతలను తీసుకుంటారు అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది నిరాకారవాదులు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు, భగవంతుని నమ్మని వాళ్ళు ఉంటారు, మూఢులు ఉంటారు. వీళ్ళందరికీ జ్ఞానం లేకుండా వాళ్ళు అలా చేస్తుంటారు. వాళ్ళని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఉద్ధరించాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసేదాన్నే మనము కరుణా స్వభావం అంటాము. మనకు కూడా కరుణా స్వభావం ఉండాలి, అప్పుడే వాళ్ళని మనము ఆ కరుణా స్వభావంతో వాళ్ళని భగవంతుని దగ్గరికి చేర్చడానికి, అసలు భగవంతుని భక్తిని కలిగించడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా తోటి భక్తుల మీద కూడా స్నేహ భావాన్ని కలిగి ఉండాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడికి మనము భక్తి లేకుండా ఏది ఇచ్చినా కానీ ఆయన తీసుకోడు, మనం నిలువు దేవుడి చేసా కానీ ఆయన తీసుకోలేడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా స్వధర్మాన్ని అంటే భక్తితో సేవ చేస్తూ మన మన ధర్మాలను కూడా మనము పాటించాలి అని తెలుసుకున్నాము. వ్యక్తిని గౌరవించాలి, వ్యక్తిగత ఆత్మ వేరే వ్యక్తి వేరే అని తెలుసుకున్నాము. అయితే ఇంకా అంతేకాకుండా జంతువులను ఎలా చూడాలి అంటే జంతువుల పెంపుడు జంతువులను మనం ఏం చేసామంటే
మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇంటికి లోపలికి పిలుచుకొని అన్ని అన్ని కార్యాలు అన్ని భోజనాలు పెట్టడం అవన్నీ చేస్తున్నాము, అది అది మాత్రం మంచి పద్ధతి కాదు అని. అంటే పులులను కానివ్వండి, పిల్లులను కానివ్వండి, కుక్కలను కానీ ఏదైనా కానీ బయట నుండే వాటికి ఆహారం పెట్టి పంపించాలే కానీ వాటిని ఇంట్లోకి తీసుకొని చేయడం ఉట్టి వృధానే అవుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా పర్వతాలకు కానీ కొండలకు కొండలకు కానీ రాళ్ళకు కానీ వీటికి కూడా కొంత మందంలో చైతన్యం ఉంటుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ జీవం ఉన్నంత మాత్రాన ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరిలో జీవం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం అనేది కొంచెం కొంచెంగా ఉంటుంది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మధుజీ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?